వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతికా టిప్స్ అండ్ టైమ్లీ వెరైటీస్. ఇవాల్టి మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ స్పెషల్ దోశ అన్నమాట. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు. ఓట్స్ ఇక్కడ మనం ఏ రవ్వ కానీ పిండి కానీ ఏది కూడా ఫ్రై కానీ ఏదైనా చేసి చేయట్లేదు, డైరెక్ట్గా ఉన్న వాటితోనే మనం పిండి అనేది కలిపేసుకుంటున్నాము. చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. రొటీన్గా తినడం కంటే ఇలా వెరైటీగా హెల్దీగా మనం ఓట్స్ దోశ కనుక తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు. అందుకని చెప్పేసి నేను ఈ రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. ఈ దోశ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక 15 minutes సరిపోతుందండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే కనుక చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. మీరు కనుక ఇలా వేడివేడిగా దోశ తినాలి అనుకుంటే కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ కానీ ఈ వీడియో కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది. ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలి, ఈ దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మన ప్రాసెస్లో ఓట్స్ తీసుకోవాలండి, ఒక కప్పు. తర్వాత ఈ ఓట్స్ని మనం బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం ఓట్స్ అయితే బాగా గ్రైండ్ చేసేసుకున్నాము స్మూత్ పౌడర్ లాగా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాసెస్లో 1 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాము. తర్వాత 1/2 కప్ ఆఫ్ బాంబే రవ్వ తీసుకుంటున్నాము. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్లోకి వేసేసుకోవాలి. ఇది మన ఓట్స్ పౌడర్ కదా. ఇప్పుడు మనం బియ్యం పిండి యాడ్ చేస్తున్నాం 1 కప్. తర్వాత 1/2 కప్ ఆఫ్ బాంబే రవ్వ. సో ఇవి వేసేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి కొద్దిగా. నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. స్పైసీగా ఉండడానికి మనం ఇప్పుడు చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. మీకు కొంచెం బాగా స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకున్నా నో ప్రాబ్లం అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ మనం దీంట్లోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ మనం ఇప్పుడు దీంట్లోకి 1 కప్ పెరుగు యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బాగా లూజ్ బ్యాటర్ లాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మన బ్యాటర్ అయితే బాగా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మీరైతే ఈ ఓట్స్ దోశ బ్యాటర్ అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఒక 20 to 25 minutes మనం ప్లేట్ మూసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్ మూసుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఒక 20 minutes తర్వాత మన బ్యాటర్ రెడీ అయిపోతుంది అండ్ మనం దోశ పోసుకొని తినేయచ్చు. 20 minutes తర్వాత చూసారు కదా, ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దోశ వేసుకొని తినేయచ్చు అనమాట. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. నార్మల్గా మీరు దోశ ఎలా వేసుకుంటారో ఏదైనా పిండితోని అలానే అదే కన్సిస్టెన్సీతో మీరైతే మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 to 3 drops ఆయిల్ వేసుకోవాలి. యాజ్ యూజువల్గా మనం దోశ ఎలా వేసుకుంటామో అలానే ఇలా ఆనియన్తోని మొత్తం అంతా రబ్ చేసేసుకోవాలి. సో ప్యాన్కి మొత్తం మనం ఆయిల్ అప్లై చేసాము. ఆనియన్తోనే కాకుండా మీరు ఈవెన్ ఆలు కూడా యూజ్ చేయొచ్చు రబ్ చేయడానికి. నెక్స్ట్ మనం బ్యాటర్ వేసుకుందాం దీనిపైన. సో ఇప్పుడు బ్యాటర్ వేసేసుకుందాము. నార్మల్గా మీరు చూసారు కదా, నార్మల్గా దోశలాగా ఇలా వేసేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. దోశ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాము. నేనైతే సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాను దోశ రెడీ అయిపోయింది కదా చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా ఓట్స్ ఉంటే సరిపోతుందండి చాలా ఫాస్ట్ గా టేస్టీ టేస్టీ దోశ అయితే రెడీ అయిపోతుంది రొటీన్ గా మనం ఇలా దోశ వేరేలాగా చేసుకోవడం కంటే ఇలా హెల్దీగా ఓట్స్ తో అయితే మనం చేసుకుంటే గనక చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరైతే ఇది ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో మనకు మిర్చి కూడా వేసాం కాబట్టి స్పైసీనెస్ కూడా చాలా బాగుంటుంది మీరు చూసినట్టయితే నెక్స్ట్ ఖచ్చితంగా మీరైతే ఇది ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ